మాజీ మంత్రులకి, మాజీ ముఖ్యమంత్రికి, అలాగే మాజీ ఎమ్మెల్యేలకి, అంటే మొత్తం టోటల్గా మాజీల సెక్యూరిటీలకు సంబంధించి, మాజీల భద్రతా సిబ్బందికి సంబంధించి గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంటే సెక్యూరిటీ తగ్గించారని, వాళ్ళకి భద్రతను కుదించారని రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే వీటిల్లో కొన్ని వాస్తవం అయి ఉండొచ్చు, కానీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం అందులో వాస్తవం ఎంత అనేది మాత్రం ఖచ్చితంగా చూడాలి. ప్రధానంగా కీలక నేతలకు సంబంధించి, అంటే చంద్రబాబు గారు లాంటి నేతల విషయాలకు వస్తే కనుక, ఇప్పుడు ఏపీ డీజీపీ కార్యాలయం ఒక కొత్త విషయాన్ని బయటపెట్టింది. ఈ భద్రత కుదుంపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అనే విషయాన్ని ఏపీ డీజీపీ కార్యాలయం పూర్తిగా కొట్టిపారేసింది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, భద్రత కుదింపులో భద్రత కుదింపు అనేదే జరగలేదు అనేది ఒక వాదన. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి మార్పు అయితే చేయలేదు అని చెప్తూ, అదే టైంలో దేశంలోనే మొత్తం దేశంలో ఉన్న అందరి నేతల కంటే అత్యంత హై సెక్యూరిటీ కలిగి ఉన్న నేత చంద్రబాబు అని చెప్పడం ఇక్కడ ఒక సంచలనం రేకెత్తించే అంశం. ఏంటి అంటే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చీఫ్కు జెడ్ ప్లస్ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తున్నామని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది ఏపీ డీజీపీ కార్యాలయం. ఇదే టైంలో సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు చేర్పులు చేశాము అని కూడా చెప్పడం విశేషం. ఆ మార్పులు చేర్పులు ఏంటి అంటే, ప్రస్తుతం ఆయనకి 183 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పిస్తున్నారట. 183 మంది చంద్రబాబు గారికి భద్రతగా ఉంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఒకవేళ చంద్రబాబు గారు విజయవాడలో ఉన్నప్పుడు ఆయనకి 135 మంది రక్షణగా ఉంటారు, అదే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక 48 మంది ఆ భద్రత ఆయన చుట్టూ ఉంటారు అన్నమాట. భద్రత కల్పిస్తూ ఒక వలయంలా ఏర్పడి ఆయన రక్షిస్తూ ఉంటారు. ఇది డీజీపీ కార్యాలయం స్పష్టం చేసిన అంశం. అయితే మొన్నటి వరకు కొన్ని ప్రచారాలు జరిగినాయి. వైసీపీ కుట్రపూరితంగా చంద్రబాబు గారి భద్రతను కుదించింది, లోకేష్కి భద్రత తగ్గించింది అనే ఆరోపణలు వచ్చాయి. అయితే చంద్రబాబుకి అలాగే టెర్రరిస్టులు, అలాగే మావోయిస్టులు, స్మగ్లర్ నుంచి ముప్పు ఉందని, అందుకే ఎన్ఎస్జి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు గారు చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా భద్రతను సగానికి సగం కుదించిందని చెప్పి ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ఈ స్పష్టతనిచ్చింది. అంటే మరి ఎందుకు వాళ్ళకి వాళ్లే అలాంటి ప్రచారాలు చేసుకొని, వాళ్ళకి వాళ్లే అలాంటి ప్రకటనలు చేసుకొని, వాళ్ళకి వాళ్లే ప్రభుత్వం మీద అలా నిందలు ఎందుకు వేశారు అనేది ఇంకా ఆ పార్టీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీడియాలో వార్తలు రావడం, సోషల్ మీడియాలో వార్తలు రావడం అనేది వాళ్ళ ఆరోపణల నేపథ్యంలో వస్తాయి, వాళ్ళు చేసిన ప్రకటనల నేపథ్యంలో వస్తాయి. అయితే భద్రత కుదించారా లేదా అనేది వాళ్ళు తెలుసుకొని ఆరోపణలు చేయాలి. అలా తెలుసుకోకుండా ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం కోసం ఏదో ఒక వార్తను ఆధారం చేసుకొని ఇలాంటి ఆరోపణలు చేస్తే తర్వాత ఇలాంటి క్లారిటీ వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఎదురవుద్ది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.